సో ఇప్పుడు మీకు బాగా ఇబ్బంది పెట్టింది ఉప్పల్ టికెట్, వాస్తవానికి అంతే కదా. సో ఉప్పల్ టికెట్ లక్ష్మారెడ్డికి ఇవ్వడం అన్నది మీకు అస్సలు రుచించలేదు, మీకు టికెట్ ఇవ్వకపోవడం, ఆయనకి ఇవ్వడం దట్టు. సో అది మిమ్మల్ని చాలా నారాజుకు గురి చేసింది. అంటే కానీ ఇక్కడ అక్కడ మీకు కేటీఆర్ ఎంత దగ్గరగా ఉన్నాడో లక్ష్మారెడ్డి కూడా అంతే దగ్గర. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ మొత్తాన్ని కూడా కేటీఆర్ ఈయన కనుసనల్లోనే ఇక్కడున్న ఎమ్మెల్యేలు లేకపోతే వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆయన కనుసనల్లోనే నడుస్తున్నాయి. అంటే ఆ టికెట్ ఇప్పించింది 100% కేటీఆర్ కోటా నుంచి పోయిన టికెటే. అండ్ రకరకాల సంబంధాలు వీళ్ళకు ఉన్నాయి. సో మరి మీకు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి కదా. సో ఈ లక్ష్మారెడ్డి, బొంతు రామ్మోహన్ అన్న రెండు ఆప్షన్స్లో లక్ష్మారెడ్డిని ఎందుకు ఎన్నుకున్నాడు కేటీఆర్? నాకున్నాయో మంచి సంబంధాలు, మీరు అన్నట్టుగా మరి వాళ్ళకి ఇంకేం సంబంధాలు లేవు నాకు అర్థం కాదు. మీకే తెలియాలి మరి. కాబట్టి 15 పార్టీలో అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు దాదాపు 20 ఏళ్ళు పనిచేస్తున్నారు, మీకు వాళ్ళ సంబంధాల గురించి మీరు తెలియకుండా ఎందుకుంటారు? నాకు ఉన్న కాడికి ఉద్యమ సంబంధాలు, పార్టీ సంబంధాలు, మామూలు ఫ్రెండ్షిప్ సంబంధాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంకా వేరే సంబంధాలు ఏమున్నాయి, ఏ రకంగా లాబింగ్ చేసి టికెట్లు వచ్చినా నాకు అర్థం కాలేదు. సడన్గా తెరపైకి వచ్చింది. అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేకే సుభాష్ రెడ్డికే ఇస్తామని చెప్తే ఒక సిట్టింగ్ ఇక్కడ మారతలేరు కాబట్టి సుభాష్ రెడ్డికే పనిచేయాలి కావచ్చు, సిట్టింగ్లకు ఎక్కడ మారినప్పుడు ప్రత్యేకంగా ఉప్పల్ల మాత్రం ఎందుకు మారుతారని చెప్పి సర్దుకొని ఉందామని అనుకున్నాం. సడన్గా ఏదో ఒక అప్లికేషన్ చాలామంది కావాలని పెడతారు ఒక్కొక్క దానికి, కానీ దానికి మొదటి నుంచి ఉండి కష్టపడి మనకు అది కావాలని చేసినప్పుడు దాంతో సీరియస్గా అవతల పక్క వ్యక్తులు కూడా లేకుండా, కానీ సడన్గా తీసుకొచ్చి గేమ్లో ముందు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీరు అన్నట్టుగా దాంట్లో అల్లావద్దిన అద్భుత దీపాలు ఏం జరిగినాయి, వెనక ఏమేమి శక్తులు పనిచేసినాయి, వాళ్ళ వెనుక ఇంకా ఏ మీడియా ఆధిపతులు పనిచేసినాయి ఏందనేది మరి నాకు కూడా అర్థం కాలేదు. ఏ కోటా ఇది, మీడియా అధిపతి కోటానా ఇది? ఇది పాత మీడియా అధిపతి కోటాలో ఏదో ఉన్నట్టు అనిపించింది. బెసిగ్గా కొంత రవిప్రకాష్కి దగ్గరగా ఉన్న మనిషి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి, కొన్నిట్లా మీడియా సంస్థలు కూడా ఇద్దరు కూడా పార్ట్నర్స్గా ఉండేది పనిచేసినట్టున్నారు. సో ఆ కోటాలో కేటీఆర్, అంటే కేటీఆర్ వీళ్ళు కలిసిపోయినారు లాస్ట్. నేను బయటకు వచ్చిన క్రమంలో, నేను వచ్చింది కూడా అందుకోసమే కదా, వీళ్ళు కేటీఆర్తో చేతులు కలిపినారని. అదే అంటే ఎక్కడెక్కడ చేతులు కలిపారు, దేంట్లో సంబంధాలు అర్థం కాలేదు. కానీ మొత్తానికైతే లక్ష్మారెడ్డి ఏదో కష్టపడి ఆ ఓన్ టాలెంట్ మీద అయితే కాదు, ఆయనకి ఏదో ఈక్వేషన్లో ఇచ్చిన మంచి చెప్పి చెప్పారు. అది ఏమి ఈక్వేషన్ అనేది మరి అది నిగడిపితమైన ఆ రాజ్యం ఏందో అర్థం కాదు. ఎక్కడ ఏం సంబంధాలు ఉంటాయి, వీళ్ళ రిలేషన్స్ ఏంటో, విదేశీ సంబంధాలా అంటే మరి లోకల్ సంబంధాలైనా? దాదాపు కొన్ని 2 దశాబ్దాలుగా ఉన్న మరి వాళ్ళ స్నేహంలో ఏమేమి సంబంధాలు అర్థం కాలేదు. మంచి రిలేషన్స్ అయినా ఇవి, మనకు మంచియా చెడియా ఏందనేది ఈ మధ్యన చాలా ఇష్యూలలో కూడా కొన్ని బయటపడుతున్నాయి. ఏది ఎప్పుడు దానికి సమయం వచ్చినప్పుడు ఇదైతే తెలుస్తుంది. మరి మీరు అడగలేదా, మీరు ఎట్లా మీరు లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తారు, మరి నాకెందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ మీరు కేటీఆర్ ముందు అడిగినా? దానికి సమాధానం చెప్తాను కూడా 2 నెలలు పట్టింది. ఏం చెప్పారు, ఆన్సర్ ఏం చెప్పాడు? ఏదో కొంత బలమైన శక్తులు పనిచేసినాయి, దాంట్లో మేము అకామిడేట్ చేయలేకపోయినాం, కేసీఆర్ గారు అటువైపు మొగ్గారంటే అసలు మొగ్గుదానికి ఏముందని మొగ్గారనేది నాకు కూడా అంతుపట్టని సమస్య. ఓకే, అంటే ప్రపంచం మొత్తం కూడా అనుకుంది సుభాష్ రెడ్డికి రాకపోతే బొంతు రామ్మోహన్కి వస్తుంది అనేది. ఉప్పల్ల ఏ చిన్నపాటి చిన్నపిల్లగాడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉండే. సో మనీ ఏమైనా, ఆయనకు పైసలు బాగున్నాయి ఆయన దగ్గర? బేసికల్గా బిజినెస్ వాళ్ళు చేస్తుంటారు మరి, దానికి ఏం జరిగింది ఏందనేది. లక్ష్మారెడ్డి గెలిచిండు కదా, మరి లక్ష్మారెడ్డి గెలవడం ఇంకోళ్ళు గెలవడం కాదు. ఉప్పల్లో దాదాపు 1200 కోట్ల వర్కులు చేసినాం. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సిటీలో ఉన్న కొంత వెదర్ అంతా ఏదైతుందో ఆ వెదర్లో భాగంగా ఇది తప్ప అక్కడ ఎవరు చేసినా గొప్పతనం అని కాదు. ఇలా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కొంత హైదరాబాద్లో అర్బన్లో ఉన్న పీపుల్ అంతా కూడా అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొంత ఇదైతుంటారు, అభివృద్ధి జరగాలని. దాంట్లో ఇలా ఓటింగ్ అది ఉప్పలైనా ఇంకోటైనా కొత్తగా వచ్చిన ఇంకో సీట్లు అయినా ఆ వెదర్లో ఇలా ఈజీగా బయటపడడం జరిగింది. సో మరి పని చేస్తుండక కరెక్ట్గా ఉప్పల్లో బయటనే తిరుగుతున్నాడా? అంటే నాకు తెలిసి ఏంటంటే 6 నెలలు సంవత్సరం అయినప్పుడు ఎవరు పనితీరు ఏంది ఉప్పల ఇంకో కాన్స్టిట్యున్సీ ఇంకోటి అనేది అన్నీ కూడా ఇదైతాయి. నెక్స్ట్ మనకి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంకా కొంత జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఇదైతాయి.